దీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో ప్రైమరీ స్కూల్ సుభాష్ నగర్ లో ఈ రోజు ప్లాంటింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. దీంట్లో భాగస్వామ్యం నాకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ముఖ్య అతిథిని కాదు, నేను ఒక భాగస్వామిగా ఫీల్ అవుతున్నా. నా వంతు కర్తవ్యంగా మీరు చేసే ఈ మహత్తర కార్యక్రమంలో నా వంతు కర్తవ్యంగా ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ తప్పకుండా మా డిపార్ట్మెంట్ వైపు నుంచి ఈ రోజే కాదు ఎప్పుడు కూడా మీరు ఇక ముందు నేనున్నా నా తర్వాత ఎవరు ఆఫీసర్స్ ఉన్నా ఫ్రూట్ బేరింగ్ మొక్కలు ఫ్రీగా ఇచ్చేది మా బాధ్యతగా మేము ఫీల్ అవుతాం. సో మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు, మొక్కల కోసం మీరు డబ్బులు ఖర్చు పెట్టద్దండి, ఇది నా మనవి. మీరు మొక్కల కోసం ఖర్చు పెట్టద్దు, ఇంకా మీరు మీ ఆర్గనైజేషనే కాకుండా వాలంటరీగా మొక్కలు పెట్టాలి అని అంటే మా వాళ్ళు వస్తారు, మేము వస్తాం, మా సహకారం మీకు ఎప్పుడూ ఉంటుంది. ఈ రోజు మనం నాటింది మొక్క కాదు, వీళ్ళ భవిష్యత్తుకి ఇన్సూరెన్స్ అని నేను అనుకుంటున్నా. ఈ బిడ్డలందరికీ ఒక ఇన్సూరెన్స్ టైప్ అనమాట ఇది. రేపు వాళ్ళకి ఎన్ష్యూర్డ్ ఆక్సిజన్, ఎన్ష్యూర్డ్ వాటర్ ని మనము ఈ రోజు ఎన్ష్యూర్ చేశాం. సో ఇది ఒక నోబల్ కార్యక్రమము. దీన్ని చిన్నదిగా పెద్దదిగా మనము ఏమంటారు ఐడెంటిఫై చేయలేము. ఒక మొక్క నాటినా ఒక బిడ్డ భవిష్యత్తుకు మనం ఆక్సిజన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం కాబట్టి ఇంత మంచి ప్రోగ్రామ్ లో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు గ్రీన్ భద్రాద్రి వారి తరఫున అందరి పేర్లు తెలియదండి. సో పేరున ధన్యవాదాలు. ఈరోజు గ్రీన్ భద్రాద్రి వారి ఆధ్వర్యంలో సుభాష్ నగర్ లో ఉన్న ప్రైమరీ స్కూల్లో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా సంతోషం. దీనికి వచ్చినటువంటి గ్రామస్తులు అలాగే ఎఫ్డిఓ గారు, తర్వాత హెడ్ మిస్ట్రెస్ గారు, ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే మొక్కలు ఎంత అవసరమో సమాజానికి, మన మనుషులు మనుగడ ఉండాలంటే మొక్కల అవసరం కంపల్సరీ ఉంది కాబట్టి చిన్నపిల్లల్ని కూడా ఈరోజు మొక్కలు వేపించడం జరిగింది. చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. గారు మా సూర్యబాబు గారు, రాంబాబు గారు, ఇట్లా అందరూ కలిసి పిలవంగానే వచ్చి గ్రీన్ భద్రాద్రికి సహాయం చేసి ఈ రకంగా పిలవంగానే వచ్చి ఆఫీసర్లను కూడా చూడకుండా చక్కగా మాతో సహకరించినందుకు ఇప్పుడు దాకా పెద్దలందరూ అన్ని మాట్లాడారు. అంతకంటే నేను ఇంకేం మాట్లాడేది ఉండదు. కాకపోతే ఇంత చక్కగా సహకరించి మా సూర్యనారాయణ గారు, సూర్యబాబు గారు, డిఎఫ్ఓ గారు, సబ్ డిఎఫ్ఓ గారు, ఎంఆర్ఓ గారు, ఇలా రాంబాబు గారు, వీళ్ళంతా సహకరించి నాకు ఎందుదండగా ఉంటే ఇవి ఉన్న ఇంకా 150 మొక్కలు ఉన్నాయి. 200 మొక్కలు కూడా దిగ్వేగం చేస్తున్నాయి. మీ అందరి సహకారంతో నేను పూర్తి చేస్తానని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. రిమోట్ ఏరియాలో ఉన్న ఈ స్కూల్కి గ్రీన్ భద్రాద్రి వారు ఇక్కడ మొక్కలు వేస్తానని చెప్పి ధన గారు మీరు ముఖ్య అతిథి గారు అమ్మన్నారు. ఈ కార్యక్రమానికి మన ఎఫ్బిఎఫ్ఓ మేడం గారు, అట్లాగే భద్రాచలం తహసీల్దార్ గారు మొత్తం అందరూ వచ్చేసి ఈ కార్యక్రమం దిగ్వేగం చేశారు. అట్లాగే ఈ ఏరియా మొత్తం కూడా ఎందుకని అంటే ఈ ఏరియాలో ఉన్నదంతా కూడా డైలీ పని చేసుకుని వాళ్ళ పిల్లలు ఇక్కడ చదువుకుంటారు. మెయిన్ ఏంటంటే అఫీషియల్స్ రావటం, దీనివల్ల ఈ స్కూలు ఇక్కడ ఈ ప్రాంతం ఈ పరిసరాల ప్రాంతం ఎట్లా ఉంది అనేది రిజర్వ్ చేసుకోవడానికి. అలాగే మొక్కలు ప్రతి ప్రాంతంలో ఈ గ్రీన్ భద్రాద్రి వారు గత 14 సంవత్సరాల నుంచి మంచి కార్యక్రమం చేశారు. అట్లాగే ముందు కూడా ఫ్రూట్ బేరింగ్స్ మొక్కలు మరి మేడం గారిని అడిగితే మేడం గారు సప్లై చేస్తూ ఉంటారు. మంచి మొక్కలు ఏమన్నా వాళ్ళకు డబ్బులు పెట్టి కొనుక్కోకర్లేకుండా మంచి మొక్కలు ఇస్తే, అదే మంచి మొక్కలు కాస్త ఇస్తే ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి తేవాల్సిన చేస్తున్నారు. ఈ మొక్కలు వేయడానికి కూడా బోళ్ళు ఖర్చు అవుతుంది మేడం. కనుక ప్రతి సంవత్సరం మీరు మంచి మొక్కలు కానీ ఇస్తే ఆ కార్యక్రమం దిగ్విజయంగా నడుస్తుందని ఈ సభాముఖంగా చెప్తున్నాం.